స్లోగన్ స్లోగన్ ఐక్యత మాలల పోరుగర్జన విభజించాలనే పాలనతోటే చూస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అది రాజకీయ నాయకులకు అసంభవం, అది జరగని పని. ఈ నెల 18వ తారీఖున ఢిల్లీలో హలో మాలా చలో ఢిల్లీ పోరుగర్జన ఉన్నది. దానికి మొత్తం యావత్ తెలంగాణ మాలలో ఐక్యతగా పోరాడి అందరు కృషి చేయాలని, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, వచ్చి ప్రతి ఒక్కరు మాలల సత్తా ఏదో సూచించాలని. ఒక దళితులను కాకుండా మనల్ని మనకు కొట్లాటలు పెట్టి విడదీసి పాలించడానికే చూస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అది వాళ్ళతో కాని పని ఎప్పుడు, ఎందుకంటే మాలలు దళితులు అనేది ఒక తీరుగా వీళ్ళు ఐక్యమై ఉంటే మొత్తం కాదు అని అనే ఆలోచనతోటే రాజకీయ నాయకులు పెత్తందారులు మొత్తం కుమ్మక్కై దీన్ని చిన్నభిన్నం చేసి వాళ్ళ ఆట ఆడుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకు ఎప్పుడే కానీ సావియాతు దళితులం అంటే ఒకటే కుటుంబం అన్నదమ్ములుగా భావించి అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఎప్పటికైనా అలాగే ఉండాలి. మనం విడిపోయినచో ఈ పెద్దందారి వ్యవస్థ ఎక్కువైతుంది, మళ్ళీ వెనుకటి కాలం వస్తుంది, వచ్చి మళ్ళీ బాగా కోస ఓపించుకుంటారు. అందుకనే కలిసికట్టుగా పోరాడి మనం ఐక్యత ఉండాలని ప్రతి ఒక్కరికి మనవి. దళితుల ఐక్యత మనం అంబేద్కర్ వారసులమై ఉండి దేశంలో ఎన్నో అవమానాలను భరిస్తూ విద్య అర్హత లేకుండే మనకు చదువుకునే హక్కు లేకుండే అలాంటి ఈ దేశంలో అంబేద్కర్ గారు పోరు దేశస్తులు పరిపాలించినప్పుడు కూడా ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాడు. స్కూల్లో కూర్చుండనివ్వలే, తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మన దేశాన్ని ఇడిచిపెట్టి బరోడా మహారాజు దగ్గర 25 రూపాయలకు జీతం ఉండే ఆ డబ్బులతోటి ఆయన పెద్ద చదువులు చదివే బ్రిటిష్ వాళ్ళను మెప్పించి భారతదేశంలోనే అత్యున్నతమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అయితే ఆ అంబేద్కర్ని ఆయన స్ఫూర్తితో రాసిన ఈ రాజ్యాంగాన్ని కించపరుస్తూ కొంతమంది 128 షెడ్యూల్ కులాలను విభజించి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చేరదీసి అందరిని ఏదో ఒక తోవలో పెట్టి మన దళిత నాయకులను కూడా రాజకీయంగా వారి చెప్పు చేతల్లో ఉంచుకొని ఒకే పెన్ను ఒకటే వ్యక్తి అంబేద్కర్ 30,000 కోట్ల దళితులకు నాయకత్వం వహించినటువంటి వీరుడు భారతదేశ చరిత్రలో మరుపెరగని మరువలేని నాయకుడు మన అంబేద్కర్ గారు. మనల్ని కాపాడుకుంటామని మనవి చేస్తున్నాం.